Hello viewers, welcome back to the channel. Ivalti video lo mano bidda enta size lo unte normal delivery ayye avakashalu ekkuva untayi. So enta varaku baruvu manam kadupulone penchali. Enta kante ekku unte adi cesarean ga marutundi. Baby ye position lo unte normal avutundi, ye position lo unte cesarean avutundi ane vishayalanni kuda manam ee video lo clear ga telusukunda. Mari video lokku velle mundu naadi oka chinna request. Evaraithe mana channel ni first time chustunnaro subscribe చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్ గా 9.9% ఆఫ్ ప్రెగ్నెన్సీ మదర్స్ కోరుకునేది మాకు నార్మల్ అయితే బాగుంటుంది సిజరీన్ అంటే 6 మంత్స్ వరకు కూడా బెడ్ రెస్ట్ లో ఉండాలి అంటే మళ్ళీ ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పేసి కోరికలు ఉంటాయి అన్నమాట వాళ్ళలో So, normal అవ్వాలి అంటే బేబీ ఎంత వరకు బరువు ఉండాలి ఎంత బరువు ఉంటే నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనే విషయం గురించి చూసినట్లయితే as per the Indian weightage ప్రకారం నార్మల్ డెలివరీ అనేది 2.5 నుంచి 3 kgs వరకు బేబీ లోపల గ్రోత్ అయితే అది మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటారన్నమాట 3 కన్నా ఎబోగా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ప్రైమీ మదర్స్ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి పెల్విక్ గ్రిడిల్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవటం కష్టంగా ఉంటుంది అంటే చాలా మంది మళ్ళీ అపోహ పడుతూ ఉంటారు అయ్యో నార్మల్ అవ్వాలి మేము ఎక్సర్సైజ్ చేయాలి కింద కూర్చోవాలి లేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేయాలి కింద కూర్చోనే బట్టలు ఉతకాలి కింద కూర్చోనే మాపింగ్ వేయాలి ఇలా చాలా అపోహలు అంటే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు సో మీ హెల్త్ కండిషన్ బట్టి నార్మల్ బేబీ యొక్క సెఫాలిక్ పొజిషన్లో ఉందా లేదంటే బ్రీచ్లో ఉందా అంటే బ్రీచ్ అంటే కాళ్ళు అనేవి ముందు భాగంలో ఉండి తల పై భాగంలో ఉంటే దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అని సెఫాలిక్ అంటే తల అంటే పెల్విక్ గ్రిడిల్లో ఉంది అంటే సో బేబీ యొక్క పొజిషన్ బట్టి కూడా మీరు నార్మల్ అవుతుందా అబ్నార్మల్ ఐ మీన్ సిజరేన్ అవుతుందా అనేది డిసైడ్ అవుతుంది మీకు నెలలు నిండే కొంది అంటే 8th 9th మంత్లో మీకు హెడ్ అనేది బేబీ యొక్క హెడ్ అనేది పెల్విక్ గ్రిడిల్లో అంటే కింద భాగంకి దిగింది అంటే జారింది అంటే దానికి దట్టు మీ యొక్క బేబీ యొక్క వెయిట్ కూడా 2.5 నుంచి 3 వరకు ఉంటే ఇస్ పాసిబుల్ ఫర్ నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ డెలివరీకి ఇది ఛాన్సెస్ ఉంటుందన్నమాట లేదు బ్రీచ్లో ఉంది కార్డ్ అరౌండ్ ద నెక్ నెక్లో నెక్ చుట్టూరు ఈ అంబలికల్ కార్డ్ చుట్టేసుకోండి అంటే కొంచెం మీకు అంటే స్కాన్ తీసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని తగ్గట్టు మీకు సిజర్ అయినా నార్మల్ అనేది డాక్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ అంతేకాకుండా చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే బెల్లీ ఎక్సర్సైజ్ చేయటం లేదంటే ఆరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం యొక్క బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయటం ఇలా ఎక్సర్సైజ్ చేయటం వలన పెల్విక్ అనేది లూజ్ అవుతుంది అని చెప్పి చాలామంది డాక్టర్ అడ్వైస్ కూడా చేస్తూ ఉంటారు దట్టు మీ యొక్క బేస్డ్ అపాన్ హెల్త్ కండిషన్ బట్టి ఏ ఎక్సర్సైజ్ మీకు సూట్ అంటే చాలామందికి ప్రీవియస్ అబార్షన్స్ అయి ఉంటాయి ప్రీవియస్ స్టిల్ బర్త్స్ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి కొంచెం బెడ్ రెస్ట్ అనేది అవసరం అంటే మళ్ళీ కూడా అబార్షన్స్ వచ్చే అవకాశాలు మళ్ళీ ఆ పొర అనేది పలుచగా ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం రిస్ట్రిక్టెడ్ ఎక్సర్సైజ్ అనేవి మీరు చేయకూడదు సో దేనికైనా కూడా గైనకాలజిస్ట్ ఒపీనియన్ లేకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ అనేవి అంటే మేజర్ ఎక్సర్సైజ్ అనేవి చేయకుండా ఉండటం మంచిది సో మైల్డ్ ఎక్సర్సైజ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు కొంచెం యోగా లాంటి మెడిటేషన్ లాంటివి ఇవి మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్స్ అనేవి చేయటం వల్ల మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీ హెల్త్ కండిషన్ కూడా చక్కగా ఉంటుంది సో అంతేగాని మీ యొక్క బేబీ యొక్క వెయిట్ అనేది అప్రాక్సిమేట్ 2.5 నుంచి 3 వరకు ఉండి మీకు బేబీ సెఫాలిక్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం కోఆపరేట్ చేసినట్లయితే అంటే పెయిన్కి భరించుకుంటూ 38 వీక్స్ కంప్లీట్గా నిండినట్లయితే అలాగే పెయిన్స్ వస్తున్నాయి ఉమ్మనీర్ ఏదైనా లీక్ అయినా స్పాటింగ్ లాంటిది ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని కలిసి మీ యొక్క డెలివరీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవటం మంచిదన్నమాట సో ఇదండి వీడియో నార్మల్ డెలివరీ అవ్వాలంటే బేబీ యొక్క వెయిట్ ఎంత ఉండాలి సో ఎలాంటి కండిషన్స్లో నార్మల్ చేస్తారు ఎలాంటి కండిషన్స్లో సిజరేన్ చేస్తారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో